నేటితో ఒక కొలిక్కి వచ్చిన భావనపాడు పోర్టు నిరాశితుల డిమాండ్ ప్రభుత్వ సానుకూలత స్పందించడంతో ఆనందం వ్యక్తం చేసిన మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామస్తులు ప్రభుత్వ విధానాలను గౌరవించిన ఏరు గ్రామ పెద్దలకు సన్మానించిన ప్రభుత్వ ప్రతినిధులు భావనపాడు పోర్టు నిరాశితులైన మూలపేట విష్ణుచక్రాపురం గ్రామస్తులతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమల మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ సీదరి అప్పలనాయుడు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మేలు చేకూరేలా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఎకరం భూమికి 25 లక్షలు ఇచ్చేలా ప్రాతిపదికనలు పంపించడం జరిగిందని తెలపడంతో మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని ఇరు గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి సహకారం చేయాలని నిరాశ్రితులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నిరాశ్రితులకు వారు అడిగిన దానికంటే పరిహారం మెరుగ్గా ఇవ్వడం జరుగుతుందని పరిహారం అందే విధానం గురించి మంత్రివర్యులు డాక్టర్ సీదరి అప్పలరాజు మరోసారి వివరించారు. పోర్టు నిర్మాణానికి సహకరించిన ఇరు గ్రామస్తులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇరు గ్రామాల పెద్దలకు శాల్వా కప్పి సన్మానించారు. అలాగే లబ్ధిదారులు కోరిన విధంగానే పరిహారం అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్ లట్కర్, టెక్కలి సబ్ కలెక్టర్ టి రావణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ చలమయ్య మరియు గ్రామస్తులు, అలాగే గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, రెవెన్యూ శాఖ మాచర్ గారు, తెలుగు బలహీన వర్గాల పట్ల ఆలోచించి మూలపేట విష్ణుచక్రం ప్రజలందరితో సమస్యను ఇంత సునిశ్చితంగా అర్థం చేసుకుని ఇంత అత్యద్భుతంగా నేనైతే 22 లక్షలు అంటారని కోరుకున్నాను. 22 లక్షలు అంటే మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయడం, ఎలా ఇక్కడితో అందరూ చప్పట్లు కొట్టేద్దాం అనుకున్నాను. కానీ 25 లక్షలకు మీరు పెంచి నిర్ణయం చేసి అందరి మనసులు దూచి మీరు సర్పంచ్ మాట్లాడము సర్పంచ్ గారు మాట్లాడారు.